వెల్కమ్ టు మైరా మీడియా. గత శుక్రవారం నుంచి మొదలైంది నాని గారి హిట్టింగ్. సో థియేటర్లో ఒక్కొక్క బాల్కి బాక్సాఫీస్ బద్దలవుతున్నాయి అన్న వార్త అయితే గట్టిగా వినిపిస్తుంది. గౌతమ్ తిన్ననూరి గారి దర్శకత్వంలో నాని గారు హీరోగా వచ్చిన కొత్త చిత్రం జెర్సీ. ఈ సినిమా సగటు ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీలను సైతం ఎంతో ఆకట్టుకుంది. మొదటి రోజే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాపై ట్వీట్ చేశారు. ఇక ఆ తర్వాత మంచు మనోజ్ గారు, అల్లు అర్జున్ గారు, సో ఇక నెక్స్ట్ నిఖిల్ లాంటి హీరోలు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాజాగా టాలీవుడ్ అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ గారు కూడా ఈ సినిమాపై ఒక విచిత్రమైన కామెంట్ చేశారు. ఉక్కిరి పిక్కిరి చేసిందంటూ తనదనే స్టైల్లో ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్ ఎలా ఉందంటే, సినిమా చూస్తున్నంతసేపు నాని ఎంతో ప్రేమగా నచ్చేశాడు, ఇక అర్జున్గా క్రికెటర్ అర్జున్గా క్లాప్ కొట్టించారు, తన హిట్టింగ్తో ఉక్కిరి బిక్కిరి చేశాడు. గౌతమ్ తిన్ననూరి ఎంత టాలెంటెడ్ దర్శకుడో ఈ సినిమా ఒక్కడు చాలు అతని గురించి చెప్పడానికి. జెర్సీకి ప్రేమతో నోట్ అని చెప్పేసి నాని హైదరాబాద్ సన్ రైజర్స్కి ఆడొచ్చు, తన హిట్టింగ్తో అదరగొట్టేస్తున్నాడు అంటూ కామెంట్ చేశాడు. సో ప్రస్తుతానికి ఈ విజయ్ దేవరకొండ గారు జెర్సీపై చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్గా మారిందని చెప్పుకోవాలి. ఇక ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే 15,000 మంది పైగా రీట్వీట్ చేయగా 11,000 మందికి పైగా లైక్స్ కొట్టారనమాట. సో మరి అర్జున్ రెడ్డి ఏం చేసినా కూడా అదొక సంచలనమే కదా. సో జెర్సీపై కూడా ఆయన ఏ విధంగా స్పందించారనమాట. ఇదండి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ.